పాయింట్స్ దగ్గర ఉన్నాం. ఏంది పరిస్థితి అనేది కనుక్కుందాం. తమ్ముడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి గిరాకీలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటి? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం చాలా వేరైంది గిరాకీ. అప్పటికిప్పటికి క్రౌడ్ ఎక్కువైంది. ఇప్పుడు 31st అని చెప్పి చాలామంది హక్కులేకపోతున్నాం ఎక్కడ. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా క్రౌడ్ ఎక్కువ అనిపిస్తుందా? అట్లేం లేదా, క్రౌడ్ ఎక్కువ ఉందండి. పోయిన సంవత్సరం కరోనా ఎఫెక్ట్ వల్ల కొంచెం లైట్గా ఉంది. ఈ సంవత్సరం ఎఫెక్ట్ లేక సెలబ్రేషన్స్ అనేది ఎక్కువ జరుపుకుంటా అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు. అప్పటికిప్పటికి గిరాకీ చాలా. ఇప్పుడు టార్గెట్ ఎంత రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది? టార్గెట్ వచ్చేసి 30,000 30 lakhs. అంటే ఓన్లీ ఇయర్ సెలబ్రేట్ ఓన్లీ ఈ డే వన్ డే సెలబ్రేషన్ ఓన్లీ ఇయర్ మొత్తం కాకుండా మాకు వన్ డే 30 lakhs టార్గెట్. అదేవిధంగా మరి ఈ సంవత్సరం మరి ఏమన్నా కొత్తగా అనిపిస్తుందా, డిఫరెంట్గా అనిపిస్తుందా, ఏం లేదు అలా డిఫరెంట్ అంటే ప్రతి సంవత్సరం ఉన్నట్టు కాకపోతే ఈ సంవత్సరం అనేది కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది. అంటే రెండు మూడు సంవత్సరాలుగా మన కరోనా వచ్చి ఈ కార్యక్రమాలు సెలబ్రేషన్ జరగలేదు. పోయిన సంవత్సరం అనేది ఒకసారి జరిగింది కదా, అట్లా కొంచెం లైట్గా జరిగింది. ఆ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ జరిగింది. దానికన్నా నేను కొంచెం ఎక్కువ ఆడుతున్నాను అంటే.